वेलकम टू एस्टाक यू नेनु मी राजेश प्रस्तुतं मनं मुनुगोडलो उन्नटुवंटि अंबेडकर् सर्किल दग्गर उन्नां इक्कड मनतो पाटु टीजेएस अध्यक्षुलु कोदंडराम गारु उन्नारु आयन तेलंगाण आत्मगौरवं अस्तित्वं प्रजास्वाम्य परिरक्षण कोसं मुनुगोडु नियोजकवर्ग तेलंगाण जनसमिति पल्ले विनय कुमार गौड् गारिकि आशीर्वदिंचि अक्किपेट्टे गुर्तुकु ओटु वेयालंटू कूडा आयन प्रचारंलो मुंदुन्नारु मरोवैपु टीजेएस पार्टी तेलंगाण संबंधिंचिनटुवंटि तेलंगाण जनसमिति मुनुगोडलो अभ्यर्थित्वानि प्रकटिंचिंदि पल्ले विनय कुमार गौड् ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఈయన ప్రచారంలో ముందు మనతో పాటు టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్ గారు ఉన్నారు ఎన్నడూ తెలుసుకుందాం సార్ ఏంటి సార్ మునుగోడులో ఎలా ఉంది రాజకీయం మీరు ఏ విధంగా ఉంది మీ ప్రచారం మునుగోడుల రాజకీయం ఎట్లుందంటే అంత పైసల వాసన కొడుతుంది ఇంకేం కనబడతలేదు ఇక్కడ మీరు తట్టుకుంటారా పైసల రాజకీయానికి తట్టుకున్నా తట్టుకోకపోయినా తప్పైనప్పుడు దాన్ని ఎదిరించాలి గాంధీ గారు అంటారు కదా ట్రూత్ అని అంబేద్కర్ అంటాడు ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల ప్రక్రియ కాదు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా ప్రజలు స్వేచ్ఛగా రాజకీయాల్లో పాల్గొనడానికి తమ అభిప్రాయాలు చెప్పడానికి ఒక అవకాశం ఉండాలి దానికోసం నేను నిలబడి ఉన్నాం అందుకని తప్పనిసరిగా ఈ విషయంలో మాత్రం ఇంకా మేము వెనుకకు పోయేది లేదు ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి పూనుకోవాల్సి వస్తుంది రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన మేము చాలా రోజులు దాన్ని అధ్యయనం చేసాం అధ్యయనం చేసినాక మాకు అర్థమైంది ఏంటంటే నిరంకుశ పాలన అంటే ఏదో ఎమర్జెన్సీ విధిస్తేనే వస్తుంది లేకపోతే ఏదో ఒక సైనికాధికారి పగ్గాలు పడితేనే పాలనా పగ్గాలు పడితేనే వస్తుంది అనుకుంటాం అట్లా కాదు మన రాష్ట్రంలో ఎన్నికల్లో గెలిచి ఈ నిరంకుశ పాలనను సాధించారు ఏం జరుగుతున్నది మన దగ్గర ఏం జరుగుతున్నది అంటే నంబర్ వన్ మన దగ్గర ఏం జరుగుతున్నది అంటే ఒక ఏక వ్యక్తి పాలన ఇక ఈడ ఎమ్మెల్యేలు లేరు మంత్రులు లేరు ఈడ ఏ యంత్రాంగము లేదు ముఖ్యమంత్రి తనకు ఏది చూస్తే అది చేస్తాడు అది ఇవాళ స్వభావం రెండవది మీకు మునుగోడు ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది సార్ మునుగోడు స్పందన బాగానే ఉంది తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కదా నిజాయితీగా పనిచేస్తున్నారు కదా వీళ్ళ మాట మనం విందాము అనే ఆసక్తి ఎక్కడ పోయినా కనబడుతుంది మేము చెప్పిన మాట కూడా వింటున్నారు తర్వాత రెండోది ఏంటంటే మునుగోడు మేము కొత్తగా కూడా వస్తలేదు మేము కృష్ణానది జిల్లాలో బాట కావాలని యాత్ర చేసినాం ఇక్కడ నిర్వాసితుల సమస్య మీద కొట్లాడినాం ఇక్కడ చేనేత కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి దీక్షలు చేస్తున్నప్పుడు సంఘీభావం తెలిపినాం మాకు తోచిన మేరకు ఈ నియోజకవర్గంలో మేము ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నాం ప్రజలకు అండగా నిలిచినాం కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగినప్పుడు మా వాళ్ళు కానీ మేము రాష్ట్ర కమిటీ కానీ మేమందరం కూడా దానికి సంఘీభావంగా ఉన్నాం కాబట్టి ఇవాళ మాకు ఈ ప్రాంతం అనేది సుపరిచితమే సుపరిచితమే కాబట్టి ఇదివరకు తెలంగాణ ఉద్యమంలో కూడా విస్తృతంగా తిరిగినాం చండూరులో కానీ ఇక్కడ మునుగోడులో కానీ చాలా కార్యక్రమాలు కూడా అప్పుడు నడిచినాయి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి కోసం కూడా మేము ఈ మధ్యన యాత్రలు కూడా చేసాం అప్పట్లో చేసిన కార్యక్రమాలు ఏమైనా ఇప్పుడు ఎలక్షన్స్ లో కలిసి వచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి మీకు ఏమన్నా అంటే మేము పరిచయం ఉన్నాం ఇక ఆల్రెడీ దానికోసమే ఇవి ఉపయోగపడతాయి ఆల్రెడీ మేము పరిచయంలో ఉన్నాం కాబట్టి ఇవి మేము మమ్మల్ని మేము కొత్తగా మళ్ళీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా ఎక్కడ పోయినా ఆదరిస్తాడు కొట్లాడినరు కదా అప్పుడు తెలంగాణ తెచ్చిండ్రు కదా తర్వాత ఇప్పుడు కూడా తెలంగాణ సమస్యల మీద ఏదో ఒక రకంగా ప్రజల వెంట ఉండి న్యాయం చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు కదా అనే ఒక అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది ఆ మేరకు ఒక సానుభూతి కూడా మా పట్ల ప్రజలు చూపుతున్నారు మీరు ఏ ఎజెండా తోటి ఉప ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే ఈ నిరంకుశ పాలన అంతం కావాలి అంతమై మన దగ్గర ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి ఇది మన మొదటి ఎజెండా అయితే రెండు ఎప్పుడైతే ప్రజలకు అధికారం దక్కుతుందో అప్పుడు ప్రాంత సమస్యల పరిష్కారానికి కూడా ఒక తువ ఏర్పడుతుంది ఇలా ప్రత్యేకించి మునుగోడులో మనకున్న ఒక ఇబ్బంది ఏంటంటే మీరు చౌటుప్పల్లు ఈ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తే అవతల మీరు నాంపల్లి తర్వాత ఆ దాటేదాకా కనుక మీరు చూస్తే అనేక సమస్యలు మును చౌటుప్పల్లోనేమో నిరుద్యోగ సమస్య కాలుష్యము అక్కడ స్థానికులకు ఉద్యోగాలు కంపెనీల్లో కాలుష్యాన్ని మాత్రం పంచిపెట్టిండ్రు ఉద్యోగాలు మాత్రం ఇవ్వరు అక్కడ నుంచి లోపలికి వస్తే చేనేత కార్మికుల సమస్యలు ఉన్నాయి వాళ్ళు అద్భుతంగా బట్టనిస్తారు మంచి కళాత్మకత ప్రదర్శిస్తారు కానీ ఇవాళ జిఎస్టీ విధించి అసలే అంతంత మాత్రంగా నడుస్తున్నదంటే ఇవాళ జిఎస్టీ విధించి వాళ్ళని విపరీతంగా వాళ్ళ మీద భారం మోపింది ఇవాళ దేశ ప్రభుత్వం ఇంకా మీరు లోపలికి కనుక వస్తే ఇవాళ ఈ ఫ్లోరోసిస్ బాధ నుంచి విముక్తి కలిగించడానికి నీళ్ళు ఇవ్వాలి
పదుల కోట్లు ఖర్చు పెడితే ఈ నియోజకవర్గానికి బ్రాహ్మణవెల్లం నుంచి కూడా నీళ్లు వస్తాయి. కానీ ఇప్పటి వరకు ఒక 10 కోట్లతోని పూర్తయ్యే ప్రాజెక్టును ప్రభుత్వం 8 ఏళ్ల నుంచి పెండింగ్ లో పెట్టింది. కృష్ణా నదీ జలాల్లో వాటా ఇస్తే ఇక్కడ మనకు ఆ డిండి నుంచి వచ్చేటువంటి ప్రాజెక్టులు అన్నీ పూర్తయితాయి. నిర్వాసితుల సమస్య ఇబ్బందిగానే ఉన్నది ఇక్కడ ఈ ప్రాంతంలో. అన్నిటికంటే మించి హైదరాబాద్ కూతపెట్టు దూరంలో ఉంది. చౌటుప్పల్ కానీ మునుగోడు కానీ చాలా అద్భుతమైన టౌన్షిప్స్గా డెవలప్ చేసి చాలా చిన్న చిన్న పరిశ్రమలు, బట్టతో పాటు ఇక్కడ బట్టలు కుట్టేది రెడీమేడ్ వస్త్ర పరిశ్రమను కూడా ఇక్కడికి తేవచ్చు. ప్రభుత్వం వైపు నుంచి ఈ విషయాల్లో దృష్టి లేదు కాబట్టి ఇక్కడ ఇంకా ఈ ప్రజలు ఆవేదన గురవుతూనే ఉన్నారు. ఈ సమస్యలను చర్చ జరిగితే పరిష్కారం కోసం దృష్టి పెడుతుందేమో అనేది మా ఆశ. ఆ చర్చను తీసుకురావాలనేదే మేము ప్రయత్నిస్తున్నాం. యాక్చువల్గా మునుగోడులో కొంత బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువ, గౌడ్లు పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువ. సో ఈ నేపథ్యంలో మీరు గౌడ సామాజిక వర్గం సంబంధించిన అభ్యర్థిని బరిలో దింపారు కాబట్టి ఏమైనా ఓట్లు చీలే అవకాశం ఏమైనా కనిపిస్తుందా మీకు? కేవలము అంటే సామాజిక న్యాయము రాజకీయాల్లో పాటించాలి. అన్ని వర్గాలకు రాజకీయాల్లో భాగస్వామ్యం ఉండాలి. కొంతమంది వ్యక్తులకు సంబంధించిన ఆటగా ఉండటానికి వీలు. అయితే మేము అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు ఇప్పుడు కూడా 2-3 విషయాలు దృష్టిలో పెట్టుకుంటాం. ఒకటి, సామాజిక సమతూకం పాటించడం. రెండవది చాలా కీలకం ఏంటంటే వాళ్లకు నియోజకవర్గం తెలిసి ఉండాలి. పల్లె వినయ్ ఇక్కడ చాలా పోరాటాలు చేశారు సామాజిక సమస్యల మీద. పల్లె వినయ్ ఇక్కడ అట్టడుగు వర్గాల తోనే బాగా మమేకమై ఉన్నటువంటి వాడు. పల్లె వినయ్కి ఈ నియోజకవర్గ సమస్యలు తెలిసి ఇక్కడ వాళ్ళతోని ఇక్కడ రాజకీయ అనుభవం కూడా ఉన్నవాడు. అందుకని మేము పల్లె వినయ్ని ఇక్కడ ఎంచుకోవటం జరిగింది. మూడో కారణం ఏంటంటే ఆయన కొంత రాజకీయ అనుభవం ఉంది. రాజకీయ అనుభవం ఉండటమే కాదు, తప్పనిసరిగా అణగారిన వర్గ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిండు, భవిష్యత్తులో చేయగలుగుతాడు. ఇక్కడ అవసరం ఉంది. కేవలం బీసీలు ఎక్కువ ఉండటమే కాదు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం వెతకవలసినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని పరిపూర్తి చేయగలడనే ఆలోచనతోని మేము పల్లె వినయ్ని అభ్యర్థిగా ఎంపిక చేయటం జరిగింది. ఇవాళ మునుగోడు ఉప ఎన్నిక కాస్ట్లీయెస్ట్ ఎన్నికగా ఉన్న నేపథ్యంలో, ఈ డబ్బు ప్రభావితం ఉన్న నేపథ్యంలో మీరు ఎట్లా ప్రధాన రాజకీయ పార్టీలు ధీటుగా ముందుకు సాగబోతున్నారు? ఒకటి, మేము చాలా స్పష్టంగా చెప్పదలిచినాం. దాంట్లో పోలీసులు ఆప్తే కూడా బ్యాగులు చెక్ చేస్తే కూడా మేము చెప్పినాం మేమేం పైసలు పోసి గెలవటానికి రాలేదు, మా పైసలన్నీ మా పర్సుల్లో ఉన్నాయి ఆయన బ్యాగుల్లో కానీ ఇంకెక్కడ కానీ. మార్పు కోసం మీరు దిగారు, మార్పు రావాలి, ప్రజలతో కలిసి ఉండాలి, ప్రజల సమస్యల్ని ఎజెండా మీదకి తేవాలి. ఇచ్చిన పైసలు ఎన్ని రోజులు మిగులుతాయండి? 2 రోజులు మిగులుతాయి, మహా అయితే 1-2 నెలలు మిగులుతాయి. అంతకుమించి అవి అక్కడికి వచ్చేవి కాదు కదా. కాబట్టి మనకి అలా కావాల్సింది ఏంటంటే ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు కావాలి. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, రాజకీయాలు పైసల చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరగాలి, ప్రజలు కేంద్ర బిందువు కావాలన్నదే మాకున్న తాపత్రయం. అందుకనే మేమేదో పైసలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో దిగలేదు. పల్లె వినయ్ దగ్గర లేవు, మా దగ్గర కూడా కోట్లు కుమ్మరించడానికి లేవు. ఎదజల్లిన వాడు ఎరుక తింటాడు. మేము ఇలా ఎదజల్లదలుచుకోలేదు, తర్వాత సంపాదన కోసం అధికారంలోకి రాదలుచుకోలేదు. ప్రజలకు సేవ చేసే ఆలోచనతోనే మేము రాజకీయాల్లోకి వస్తున్నాం. ఆ విషయంలో మాకు మిగతా పార్టీలకు అన్నింటికి కూడా చాలా తేడా ఉంటుంది, ప్రధాన పార్టీలన్నింటికీ. కాబట్టి ఆ తేడాను ప్రజలు చూడాలి, గుర్తించాలని కూడా మేము అభ్యర్థిస్తున్నాం. మీరు తెలంగాణ కోసం కొట్లాడినారు, తెలంగాణ సాధనలో మీరు ముందుండి నడిపించారు ఏకతాటి పైన. ఈ నేపథ్యంలో గతంలో మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డారు, స్వయంగా మీరే నిలబడ్డారు, తర్వాత అనేక ఉప ఎన్నికల్లో కూడా మీ అభ్యర్థిత్వాలు నుంచో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీకు ఇక్కడ మునుగోడులో ఏం కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మీ గెలుపుకు? అంటే మేము ఇదివరకు బై ఎలక్షన్స్లో పోటీ చేయలేదు. మేము సాగర్ కానీ లేకపోతే హుజూర్ నగర్ కానీ దుబ్బాక కానీ హుజూరాబాద్ కానీ ఎక్కడ మేము పోటీ చేయలేదు. మీరు ఎమ్మెల్సీగా నిలబడ్డారు, ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. సో ఇప్పుడు మునుగోడులో మీ కాన్ఫిడెన్స్ ఏంటండి? ఇప్పుడు విషయం ఏంటంటే నేను చెప్తున్నా కదా, రాజకీయం అనేది ఎన్నికతో మొదలు కాదు, ఎన్నికతో అంతం కాదు. ఎన్నిక అనేది ఒకనొక ఘట్టం మాత్రమే. బహుశా మా కార్యాచరణ ఇంకా విస్తరించవలసిన అవసరం ఉండవచ్చు, అంత విస్తరించడానికి ప్రయత్నం జరగాలి. 4-5 నెలలుగా మా కార్యాచరణ చాలా పెరిగింది, మాకు నిజానికి చాలా సంతృప్తి కలిగిన అంశం కూడా అదే, విపరీతంగా పెరిగింది 4-5 నెలలుగా. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఎందుకు అనంటే అట్లా మేము ఎంచుకొని కొన్ని నియోజకవర్గాల్లో కొంత ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేస్తున్న వాటిల్లో ఇది ఒకటి. ఎంతో కొంత ఇక్కడ మేము మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఇక్కడ మనకు కొంతైనా ఒక అవకాశం ఉంది అనే ఆలోచనతోని
ఎందుకంటే పల్లె వినయ్ ప్రజల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి వాడు, ప్రజల కోసం నిలబడ్డవాడు, గతంలో సర్పంచ్ కూడా వ్యవహరించండు కాబట్టి మనకి ఇక్కడ ఒక అవకాశం ఉందని చెప్పి మేము భావించినాం. మా మొత్తం పార్టీ కూడా ఒకే మాట చెప్పింది. వాళ్ళు అన్నది ఏంటంటే మనము ప్రయత్నం చేద్దాం, సీరియస్గా తిరుగుదాం, అందరం రెక్కలు కష్టం చేద్దాం, మనం ప్రజల దగ్గరికి పోదాం, కడుపులు తలకాయ పెడదాం, కాళ్ళు మొక్కుదాం, మనం వచ్చిన పని చెప్పుదాం, కనీసం మన ఆలోచన అయినా ఒక ప్రజలకు చేరుతుంది కదా, ఆ ప్రయత్నం కూడా మనం చేయకుండా ఊరుకోవటం ఎందుకు అనేది ఇవాళ అభిప్రాయం. ఆ అభిప్రాయంతోనే ఇక్కడ పోటీలో దిగుతారు. ఇవాళ మనతో పాటు పల్లె వినయ్ కుమార్ గౌడ్ గారు కూడా ఉన్నారు. సార్, మీరు ఏ కాన్ఫిడెన్స్ తోటి మునుగోడు బరిలో దిగబోతున్నారు? మేము తెలంగాణ కోసము ఆనాడు జేఏసీ తరఫున ఏ విధంగా అయితే కొట్లాడినమో, ఈరోజు తెలంగాణ సమస్యల్లో ప్రతిపక్ష పార్టీ తన పాత్రను పోషించకపోతే ఆ పాత్రను మేము మీ వేసుకొని ఈ నియోజకవర్గంలో బోడు భూముల సమస్య పైన కానీ, కృష్ణా జలాల సమస్య పైన కానీ, చేనేత కార్మికుల సమస్య పైన కానీ, భూ నిర్వాసితుల సమస్య పైన కానీ, కృష్ణా జలాల వాటా కానీ, తర్వాత రైతు సమస్యల పైన కానీ, ప్రతి సమస్య పైన మనం ఇక్కడ విద్యార్థులకైతే మేము రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్య పైన కూడా దాంట్లో భాగంగానే మేము పనిచేసినాం కాబట్టి ఖచ్చితంగా మేము వాటి కోసము నిరంతరం కృషి చేస్తున్నాం కాబట్టి ఎవ్వరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు మాకు అవకాశం ఇస్తారని మేము భావిస్తున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్ వినయ్ కుమార్ గౌడ్ గారు. ఇది మొత్తంగా తెలంగాణ జనసమితికి సంబంధించిన నేతలు అలాగే కోదండరామ్ చెప్తున్నటువంటి మార్పు కోసమే మునుగోడు ఉప ఎన్నికల బరిలో దిగాల్సి వచ్చింది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి కాబట్టి మునుగోడులో మేము పోటీ చేయాల్సి వస్తుంది కాబట్టి గెలుపోటాలతో సంబంధం లేదు, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ భూపాల్తో రాజేష్ ఫర్ హ్యాష్ టాగ్ యూ.